This is Nirmala. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. అకౌంటెన్సీలో టైప్స్ ఆఫ్ అకౌంట్స్, వాటి యొక్క డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ గురించి బ్రీఫ్గా చూద్దాం స్టూడెంట్స్. టైప్స్ ఆఫ్ అకౌంట్స్లో టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్, నెక్స్ట్ వన్ ఇంపర్సనల్ అకౌంట్. ఇంపర్సనల్ అకౌంట్కి వచ్చేసరికి ఇంకో టూ అకౌంట్స్ ఉన్నాయి స్టూడెంట్స్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఫస్ట్ మనం పర్సనల్ అకౌంట్ గురించి చూద్దాం స్టూడెంట్స్. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి స్టూడెంట్స్? ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ఇండివిజువల్స్ అండ్ ఫర్మ్స్. ఇండివిజువల్స్ అండ్ ఫర్మ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ పర్సనల్ అకౌంట్లోకి వస్తాయి స్టూడెంట్స్. పర్సనల్ అకౌంట్ వచ్చేసరి పర్సనల్ అకౌంట్లో స్టూడెంట్స్ న్యాచురల్ పర్సన్ అకౌంట్ ఉంటుంది స్టూడెంట్స్, ఆర్టిఫిషియల్ పర్సన్ అకౌంట్, నెక్స్ట్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ అకౌంట్. ఓకే స్టూడెంట్స్, క్లియర్? ఇప్పుడు న్యాచురల్ పర్సన్ అకౌంట్కి వచ్చేసరికి ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సన్ అకౌంట్ వచ్చేసరికి స్టూడెంట్స్ ఫర్మ్స్ ఉంటాయి, ఆల్ ఫర్మ్స్ ఉంటారు స్టూడెంట్స్. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ పర్సన్ అకౌంట్ వచ్చేసరికి డ్రాయింగ్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఉంటారు స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? పర్సనల్ అకౌంట్లో డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్కి వచ్చేసరికి డెబిట్ ఏంటి? ద రిసీవర్. క్రెడిట్ ఏంటి? ద గివర్. ఓకే స్టూడెంట్స్, క్లియర్? నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే స్టూడెంట్స్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ఎసెట్స్. ఎసెట్స్తో కూడి ఉన్నవన్నీ రియల్ అకౌంట్లోకి వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకోవచ్చు? బిల్డింగ్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్. ఓకే స్టూడెంట్స్, క్లియర్? నెక్స్ట్ మనం రియల్ అకౌంట్కి డెబిట్ క్రెడిట్ యొక్క రూల్స్ చూద్దాం స్టూడెంట్స్. డెబిట్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్. క్రెడిట్ ఏంటి? వాట్ గోస్ అవుట్. ఓకే స్టూడెంట్స్, క్లియర్? నెక్స్ట్ నామినల్ అకౌంట్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ఇన్కమ్, గెయిన్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్. అంటే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ అవన్నీ ఉన్న వీటిని మనం నామినల్ అకౌంట్ అంటాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి సాలరీస్ పేడ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ పేడ్, వేజెస్. ఓకే స్టూడెంట్స్, క్లియర్? నెక్స్ట్ నామినల్ అకౌంట్ యొక్క డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ వచ్చేసరికి డెబిట్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. నెక్స్ట్ క్రెడిట్ ఏంటి? ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే స్టూడెంట్స్, క్లియర్? మనం ఒక సింపుల్ వ్యూ చూద్దాం స్టూడెంట్స్. పర్సనల్ అకౌంట్ ఏంటి? ఇండివిజువల్స్ అండ్ ఫ్రెండ్స్ అకౌంట్స్ అన్నీ పర్సనల్ అకౌంట్లోకి వెళ్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఎస్ఎస్కి సంబంధించినవన్నీ రియల్ అకౌంట్లోకి వెళ్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ నామినల్ అకౌంట్కి వచ్చేసరికి స్టూడెంట్స్ ఇన్కమ్, గెయిన్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ అకౌంట్స్ అన్నీ నామినల్ అకౌంట్స్లోకి వెళ్తాయి స్టూడెంట్స్. మనం పర్సనల్ అకౌంట్ యొక్క డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ చూద్దాం స్టూడెంట్స్. డెబిట్ ఏంటి? డెబిట్ ఈజ్ ద రిసీవర్. క్రెడిట్ ఈజ్ ద గివర్. నెక్స్ట్ రియల్ అకౌంట్ యొక్క డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ చూద్దాం స్టూడెంట్స్. డెబిట్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్. నెక్స్ట్ క్రెడిట్ ఏంటి? వాట్ గోస్ అవుట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్ యొక్క డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ చూద్దాం స్టూడెంట్స్. డెబిట్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. క్రెడిట్ ఏంటి? ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే స్టూడెంట్స్, క్లియర్?